हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल गाइस। ई वीडियो लो नेन मीको अमेज़न डेलीवरी बॉयस चेसे स्कैम गुरिंची मीको रिवील चेस्तुन्नानु। इदि ना लाइफ लो जरिगिन स्कैम డిటైల్డ్ గా మీకు అసలు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కి ఏమైంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా నేను వీడియో అయితే చేసి చూపిస్తున్నాను। అందరి డెలివరీ బాయ్స్ ని సూచించి ఈ వీడియో చేయట్లేదు। నా లైఫ్ లో జరిగిన దొంగలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచించి చేస్తుందే తప్పించి అందర్ని ఉద్దేశించి కాదు। అండ్ ఇంకోటి ఏందంటే వీళ్ళు దండుపాలెం బ్యాచ్ కన్నా డేంజర్। అండ్ ఈ వీడియోను ఎండ్ వరకు అసలు స్కిప్ చేయకండి। ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది। నువ్వు ఇప్పుడు నువ్వు చూస్తున్నా, నువ్వు అమెజాన్ లో డెలివరీ పెడతావు, ఏదైనా ఆర్డర్ చేసావు కదా, ఫ్లిప్కార్ట్ లో చేసావు కదా, జొమాటో లో చేసావు కదా, సో వాళ్ళు డెలివరీ బాయ్స్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, ప్లీజ్ చూడండి। సో గైస్, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి అమెజాన్ డెలివరీ బాయ్ అన్నమాట। సో వీడు వచ్చేసి అంటే ఆథరైజ్డ్ డెలివరీ బాయ్ కాదు, అంటే అమెజాన్ వాళ్ళు మేము ఈ ఏరియాకి ఇంతమందికి డెలివరీలు ఇవ్వలేకపోతున్నాము, సో మీరు అంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు అన్నమాట। సో వీళ్ళు థర్డ్ పార్టీ నుంచి వచ్చే డెలివరీ బాయ్స్ అన్నమాట। వీళ్ళు నాకు డెలివరీ ఉందని చెప్పేసి నాకు ఫోన్ చేసిండు। ఫోన్ చేస్తే నేను బయట జూబ్లీ హిల్స్ లో ఉండే, ఇంటి దగ్గర లేకుండా అనమాట। అయితే మీద మా వైఫ్ ఉంటారు, ప్లీజ్ మీరు వెళ్ళి డెలివరీ చేయగలుగుతారా అనేసి చెప్పిన అనమాట। ఇది 10,000 రూపీస్ అమౌంట్ ఇది యాక్చువల్గా డెలివరీ। ఈ వీళ్ళ దాంట్లో 3,000-4,000 కన్నా ఎబో అమౌంట్ ఉంటే ఓటీపీ అడుగుతుంది అనమాట। సో నేను మల్టీ ఆర్డర్స్ చేసిన, అంటే 2 ఆర్డర్స్ చేసిన అనమాట, అందుకని చెప్పేసి ఒక ప్యాకింగ్లోనే వచ్చింది, లోపల రెండు కూడా ఉన్నాయి, ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి। అయితే వీడు పైకి వచ్చిండు, పైకి వచ్చి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో, సో చూస్తుండ్రు కదా, ఇది చూడండి ఎంత పెద్ద ప్యాక్ ఉందో, ఇగో ఇది వచ్చింది డెలివరీ। అండ్ ఇందులో అయితే టూ ఆర్డర్స్, అంటే నేను ఇచ్చిన 2 ఆర్డర్స్ వేరే వేరే కంపెనీ నుంచి వెళ్ళి ఒక బాక్స్లోనే పెట్టి విలిచ్చిండ్రు అనమాట। ఇగోండి శాండ్ డిస్క్, ఇది 1 TB హార్డ్ డిస్క్. సో ఇది ఆర్డర్ చేసిన, అయితే ఇది కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి 1 TB అడిగింది అనమాట। సో ఈ వీళ్ళు ఇది స్కాన్ చేసి ఎంతైతే అమౌంట్ ఉందో అంత చెప్పి తీసుకోవాలి, అది కూడా అమెజాన్ స్కాన్ అనేది ఓపెన్ చేసి ఇవ్వాలన్నమాట। మన పేటిఎం, గూగుల్ పే అట్లా కాకుండా అమెజాన్ది సపరేట్గా వస్తుంది, అది మనం స్కాన్ చేసి అమౌంట్ అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట। ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ బిల్లు యాక్చువల్గా ఇక్కడ బిల్ చూస్తుండ్రు కదా, ఈ బిల్లు ఇక్కడ పైన ఏడ స్టిక్కర్ చేయకుండా ఈ కవర్ లోపల కాకుండా డైరెక్ట్ ఈ కాటన్ ఉంది కదా, ఈ కాటన్ లోపల వేసిచ్చిండ్రు। ఇప్పుడు మనం బిల్లు తెలవాలంటే ఫస్ట్ పే చేసిన తర్వాత ప్యాకేజ్ ఇస్తాడు, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి। ఇప్పుడు అదే అడ్వాంటేజ్గా తీసుకొని మనోడు అయితే స్కామ్ చేసిండు అనమాట। ఇక్కడ మీరు అమౌంట్ కూడా చూసుకోవచ్చు, 8,799, ఓకేనా? అండ్ ఇంకో అమౌంట్ చూడొచ్చు, 1,199. ఈ రెండు కలిపితే 9,998 రూపీస్ అవుతుంది, అంటే 2 రూపాయలు తక్కువ 10,000 అవుతుంది అనమాట। ఇక మనోడు స్ట్రైట్గా పైకి వచ్చేసి, అంటే డెలివరీ ఆర్డర్ ఎవరైతే చేసినారో వారు లేరు కదా, సో ఈ ప్యాకేజ్ మీద కూడా రేట్ అయితే రాసి లేదు కదా, ప్రైస్ అనేది లేదు కదా అని చెప్పేసి మనోడు ఏం చేసిండంటే అమెజాన్లో ఈ 2 క్యూఆర్ కోడ్లను కూడా స్కాన్ చేసుకొని ఎంత అమౌంటో చూసుకుండు। వీడు దాదాపు ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ చేసి మా వైఫ్తో చెప్పిండంట, సర్వర్ బిజీ ఉంది, కొసేపు ఆగండి, ఒక 2 నిమిషాలు లాగండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ స్కాన్ చేసే టైమింగ్లో మనకి ఆ స్కాన్ చేయగానే ఆ ట్రాకింగ్ ఐడి మీద ఎంత అమౌంట్ తెలుస్తుంది కదా, 9,998 రూపీస్ అని మనకి తెలిసిన తర్వాత మనోడు తెలివిగా వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్పే స్కాన్ ఓపెన్ చేసి స్కాన్ చేయించుకొని 10,998 రూపీస్ అంటే 1,000 రూపాయలు ఎక్కువ చెప్పి అమౌంట్ అనేది వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు నేను మా వైఫ్కి నేను ఏం చెప్పినా అంటే, ఆ డెలివరీ వచ్చింది, అది తీసుకో, అమౌంట్ నువ్వు పే చేసేసి అని చెప్పిన అనమాట. ఆమె పే చేసిన తర్వాత నేను ఇంత పే చేసిన అని చెప్పింది, అంతలోపు వీడు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత అంత అమౌంట్ కాదు, 9,998 చూపిస్తుంది, 10,998 ఎందుకు వేసినావు అనేసి అంటే ఆమె ఆగమాగంలో లేదు అంతే చెప్పిండు, అంతే చేసిన అనేసి చెప్పింది. అయితే నేనేం అడిగినా అంటే, నువ్వు స్కాన్ చేసినావు కదా, ఆ ఫోటో స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది పంపి అందులో ఒక యూపీఐ కోడ్ అన్న లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను కాల్ చేస్తా అని చెప్పిన అనమాట. ఇది వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్, మా వైఫ్ వాడికి వేసిన పేమెంట్ డీటెయిల్స్. స్కాన్ చేసేసింది కాబట్టి ఫోన్ నెంబర్ అనేది బయటకు లీక్ అవ్వదు అనమాట, ఓన్లీ యూపీఐ మాత్రమే వస్తుంది. ఆ యూపీఐలో పేరు చూడండి, కిల్లర్ సందీప్ అని అయితే ఉంది కదా, సో అదొక్క పేరు నా దగ్గర ఇప్పుడు ఉన్నది అంతే. ఇక మిగతాది నేను అమెజాన్కి కాల్ చేసి ఏం చేయాలనో నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఇక అమెజాన్ నుంచి కానీ వేరే ఏ జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ ఎక్కడి నుంచి కనుక మీకు డెలివరీస్ వస్తే కనుక
కంపెనీ నెంబర్ నుంచి వస్తాయి సో కంపెనీ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా చూడండి ఈ కంపెనీ నెంబర్ నుంచి వస్తాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు డైరెక్ట్ గా రావన్నమాట సో ఆ నెంబర్ కి నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా మనోడు ఎత్తట్లేడు ఇంకా ఎత్తకపోయే సరికి నేను గూగుల్ లో సెర్చ్ చేసి అమెజాన్ వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే మీరు కూడా అట్లెట్లే ఇస్తారు అనేసి అన్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్పిన మీ మీద నమ్మకంతో మీ డెలివరీ బాయ్ల మీద నమ్మకంతో నేను నా వైఫ్ కి నేను ప్రొడక్ట్ చూసుకో వచ్చింది అమౌంట్ ఇచ్చేసాను చెప్పినాను ఇంత స్కామ్ చేస్తారని తెలిస్తే అంటే మీ మీద నమ్మకం పెట్టుకోవద్దు అని చెప్పి మీరే చెప్తున్నారు కదా అనేసి అంటే వాళ్ళు సారీ చెప్పి మీ 1000 రూపాయలు మేము ఎట్లయినా రిటర్న్ చేపిస్తాము ఒక 3 డేస్ ఆగండి అని చెప్పిన అనమాట త్రీ డేస్ ఎందుకు ఆగాలి ఇప్పుడు వాళ్ళకు ట్రాకింగ్ ఐడి కొట్టగానే అసలు ఇంటికి వచ్చి ఎవరైతే డెలివరీ చేసారో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఉంటుంది వాళ్ళని లైన్లోకి తీసుకొని నిజంగానేనా ఇది కరెక్టేనా అనేసి లేకపోతే నా దగ్గర ఉన్న పేమెంట్ డీటెయిల్స్ అన్ని తీసుకొని చేయొచ్చు కదా వాళ్ళు లేదు 3 డేస్ ఆగండి మేము చేపిస్తాము అనేసి వాళ్ళు చెప్పేసిండు సింపుల్ గా సరే ఇప్పుడు వాడు చేసిన 1000 రూపాయలు స్కామ్ పక్కన పెడితే నాకు వచ్చిన ప్యాకేజ్ ఒకటే ప్యాకేజ్ వచ్చింది రెండు ఐటమ్స్ కి అందులో శాండిస్క్ ఏదైతే 8799 ఉందా లేదా అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు నేను హెల్మెట్ పెట్టుకొని బయట నేను ఒక వర్క్ మీద వెళ్తున్నాను మా వైఫ్ ఏం చెప్తుందంటే అక్కడ ఒకటే స్కాన్ ఒకటే వచ్చింది ఐటమ్ అనేసి చెప్పింది అనమాట సో ఆమెను నేను తిడుతున్నాను యాక్చువల్గా 2 ప్యాకేజీలు ఉండాలి ఎందుకు ఒకటే ఉంది అనేసి ఇప్పుడు మీరు ఆమె మొహం కూడా చూసుకోవచ్చు ఆమె ఎంత భయపడుతుందో నేను దబదబా ప్యాకేజ్ ఓపెన్ చేసి అట్లీస్ట్ అందులో ఐటమ్స్ అన్నా ఉన్నాయా లేవా చూసుకో లేకపోతే ఐటమ్స్ లేకపోతే ఇప్పుడు 1 టైం పాస్వర్డ్ మనం చెప్పేసాం పేమెంట్ చేసేసినాం అమెజాన్ వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే మేము డెలివరీ చేసేసినాము మాకు ఓటీపీ కూడా వచ్చేసింది మేమైతే డెలివరీ చేసేసినాము అనేసి చెప్తారనమాట ఇప్పుడు వీని ఫోన్ నెంబర్ అడిగితే వాళ్ళు ఇవ్వరు వాళ్ళ అంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మనకి ఇయ్యరు కదా నా దృష్టం ఏంటంటే ప్యాకేజ్ ఒకటే అయినప్పటికీ అంటే ఒకటే దాంట్లో ఒకటే కాటన్లో 2 అయితే వేసి పంపించిండ్రు ఒకవేళ ఆ రోజు 2 ప్రోడక్ట్లు సపరేట్ ఇచ్చిండ్రు అనుకోండి వీడు ఓటీపీ చెప్పిన ప్రోడక్ట్ వీడు అంటే మింగేసి ఏదైతే చిన్న ప్రోడక్ట్ ఉందో 1199 అది ఒకటి ఇచ్చేసి ఇదే అని చెప్పి వెళ్ళిపోయేటోడు అనమాట సో ఆ రోజు జరిగిన విషయం ఇది అందుకే నేను స్క్రీన్ రికార్డ్ చేసి అంటే రేపు పొద్దున అమెజాన్ వాళ్ళు అడుగుతారు కదా మీకు ప్యాకేజ్ వచ్చింది మా వాడు డెలివరీ చేసేసిండు అని చెప్తారు వాళ్ళు బుకాయిస్తారు మీరు ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఆన్లైన్ బిజినెస్ వాళ్ళని అస్సలు నమ్మొద్దు ఇప్పుడు నేను అమెజాన్ ఇండియాకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పే వాళ్ళ దగ్గర అంత స్టామినా ఉంటే సమాధానం చెప్పుర్రి మీకు డెలివరీలు చేయడానికి సరిపోకపోతే బయట థర్డ్ పార్టీ వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటారు కదా వాళ్ళకి ఎంతో కొంత పేమెంట్ మాట్లాడేసి వాళ్ళేమో దండుపాలెం బ్యాచ్ని ఎంతో కొంత తక్కువకు డెలివరీ చేసే 4-5 పోరాగాన్లను పెట్టుకొని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు కదా ఇప్పుడు వానికి ఆ రోజు 1000 రూపాయలు స్కామ్ చేయాలనిపించింది 1000 రూపాయలు స్కామ్ చేసిండు ఓకే ఇప్పుడు వానికి అమ్మాయిల్ని రేప్ చేయాలనిపిస్తుంది ఎవరు లేరు కదా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న చెల్లె తమ్ముడు అక్క ఎవరు లేరంట కదా రేప్ చేద్దామని అనుకుంటాడు మరి అప్పుడు అంటే మీరు ఓకే అంటారా అంటే మీరు నన్ను క్వశ్చన్ అడిగినారు కదా మీరు కూడా ఎలా ఇచ్చిండ్రు సార్ అనేసి అంటే మేము నమ్మకంతో అమెజాన్ ఇండియా మీద ఉన్న నమ్మకంతో డెలివరీ అయిపో బాబు పైసలు తీసుకుపో బాబు అని చెప్పినాం అంటే వానికి చంపేయాలనిపిస్తే అంత సైకోగాడు వాడు చూస్తే మీరు ఆ స్క్రీన్ సీసీ ఫుటేజ్లో చూడండి వాడు సేమ్ టు సేమ్ దండుపాలెం బ్యాచ్ లెక్కుండా లేకపోతే అఫీషియల్గా ఒక మంచి ప్రొఫెషనల్ చదువుకున్నోడు పాపం ఉద్యోగం రాలేదు ఈ డెలివరీలు చేసుకొని బతుకుతుండే అన్నట్టుండా ఆ రోజు వాడు ఇంకా డెలివరీ చేసేసి 1000 రూపాయలు ఎక్కువ తీసుకొని పోయిన తర్వాత మా భార్యకి సరే 1000 రూపాయలు ఎక్కువ తీసుకుంది కదా నేను వానికి ఫోన్ చేస్తా అని చెప్పి కంపెనీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వానికి కనెక్ట్ అయితే వాడు ఒక 1 మినిట్ మాట్లాడి ఫోన్ కట్ చేసి ఇంకా నా ఫోన్ అయితే లేపలేదు వీడు ఇంటెన్షనల్గా స్కామ్ చేసిండు అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది ఎందుకంటే అమెజాన్ స్కాన్ కాకుండా వీని ఫోన్పే స్కాన్ ఇచ్చినప్పుడే వీడు ఇంటెన్షనల్తో చేసిండు అనే విషయం అయితే అర్థమైపోయింది అనమాట నేను వాడికి ఒకటే చెప్పిన అరే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు నేను తర్వాత నీకు కాల్ చేస్తా నేను బయట పని మీద పోతున్నా అనేసి అంటే లేదు ఫోన్ నెంబర్ ఇయ్యమా అని చెప్పిండు బండి నెంబర్ అనే చెప్పరాను ఆయన అంటే బండి నెంబర్ చెప్పను అని చెప్పిండు నేను వానికి ఒకటే చెప్పిన మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి నువ్వు దొరికిపోతావరా టెన్షన్ తీసుకోకు అని చెప్పిన ఇప్పుడు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనుకో వాళ్ళు ఒకటే అంటారు తమ్మి అది డెలివరీ అయ్యేటప్పుడు చూసుకోవాలి కదా తమ్మి అది మీ తప్పు కూడా ఉంది కదా తమ్మి సరే కంప్లైంట్ అయితే రాసి దొరికినప్పుడు పట్టుకుంటాము అనేసి చెప్తారు సరే 1000 రూపాయలు పోతే పోయినాయి కానీ ఈ ప్యాకేజ్లో ఒకటి 8799 రూపీస్ 1199 రూపీస్ ఇది ఒకటి డెలివరీ చేసేసి అంటే మా వైఫ్కి అయితే తెలియదు కదా ఏదైతే డెలివరీ వచ్చింది అనేసి ఇది ఒకటి డెలివరీ చేసేసి ఇది డెలివరీ చేయకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని పోయి ఉంటే నాకు 7799 రూపాయలు లాస్ వచ్చేది మరి నేను యూట్యూబర్ని కదండి మరి నా స్టైల్లో నేను ఇంటరాగేషన్ చేయాలి కదండి ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోవాలంటే దాదాపు 2-3 రోజులు టైం అడుగుతారు అమెజాన్ వాళ్ళు పట్టుకోవాలంటే 2-3 రోజులు టైం అడుగుతున్నారు 24 గంటలు తిరగక ముందుకే 1 ఫోన్ నెంబర్ అయితే నేను తీసుకున్నాను ఎట్లా అంటే చాలామంది మనోళ్ళు తెలిసిన వాళ్ళ దాంట్లో అమెజాన్లో ఎవరో ఒకరు చేసేటోళ్ళు ఉంటారు
వాళ్ళకి ఫోన్ చేసి ట్రాకింగ్ ఐడి ఇస్తే ఏ జోన్ నుంచి ఎలా వచ్చిందో చెప్తారు. ఆ జోన్ హబ్ ఓనర్ కి ఫోన్ చేస్తారు, మీ దగ్గర పలానా పేరుతో ఎవడన్నా ఉండా బస్ ఉన్నాడు కథం అయిపోయింది కదా, వన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. వన్ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు కదా, అరే తమ్మి అని చెప్పి ఫోన్ చేసిన వాడిని. హలో సందీప్, నేను పొద్దున స్కామ్ చేసిన 1000 రూపాయలు సందీప్ అట్లా మాట్లాడద్దు, నువ్వు తర్వాత కాల్ చేస్తా అని చెప్పినవుగా. నువ్వు నేను విను చెప్తా, నువ్వు ఏం చేసినావు చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అమెజాన్లో చెక్ చేసుకున్నావు 2 స్కాన్లు స్కాన్ చేసుకొని పొద్దున స్కాన్ చేసుకున్నావు అంటున్నా. స్కాన్ చేస్తే అమౌంట్ వస్తుంది కదా, అమెజాన్ పే పేది ఎందుకు రాలేదు నాకు? నీ పర్సనల్గా కేసు సందీప్ అని ఎట్లా వచ్చింది? సరే ఎర్రర్ వచ్చింది, నేను ఏమేమి డెలివరీలు తీసుకున్నా, నువ్వు ఎంత అమౌంట్ వేసినావు? సరే ఏదన్నా కానీ అది నీకు 9988 నీకు ఎట్లా జనరేట్ అయింది మరి? ఆహా, ఇప్పుడు 10998 చూపించింది కదా నీకు స్కానర్. అవును, ఎట్లా చూపించిందో నాకు ఒకసారి ఇప్పుడు ఆఫీస్లో లేవాను. మీ ఓనర్ కూడా ఫోన్ చేసి ఎత్తలేవంట కదా, సరే ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు పైసలు నీకు వచ్చినాయా అమెజాన్కి వచ్చినాయా? నీది ఎట్లా ఇస్తావు? ఎర్రర్ వచ్చింది కదా, నీకు నేను చెప్పినా కదా 9998 రూపాయలు అయితే నువ్వు 10000 నీకు చూపించింది. రేపు పొద్దున స్కాన్ పట్టుకొని వస్తా, నాకు స్కాన్ చేసి చూపిస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు దొంగ అని తెలిసినా కానీ నేను ఇంత మెత్తగా మాట్లాడడానికి కారణం ఏంటంటే బహుశా నిజంగానే మిస్టేక్ అవ్వచ్చేమో అని 2 నిమిషాలు వాడు మాట్లాడే మాటల కాన్ఫిడెన్స్కి నేను అరే మిస్టేక్ అవ్వచ్చేమో సరే ఒకసారి చూద్దాము అని చెప్పేసి ఆగిన. అంటే వెంటనే ఏదైనా విషయం అయిపోయిందనగానే వెంటనే కోపం తెచ్చేసుకొని ఆలోచించకుండా ఎగిరే మెంటాలిటీ కాదు నాకు. అండ్ మా బ్రదర్ ఒక అతను ట్రాకింగ్ ఐడి కొట్టంగానే డీటెయిల్డ్గా ట్రాకింగ్ అందులో ఏమున్నాయి, దాని అమౌంట్ ఎంత అనేది క్లియర్గా చూపించేసింది. మనోడు ఇంటెన్షనల్గా చేసి కూడా నేనేం చేయలే అట్లా అనకనా, నేను ఇక్కడనే అన్నా హైదరాబాద్ అన్నా ఇట్లా ఇగో ఇట్లాంటి చిల్లర గంటలను తీసుకొని ఈ డెలివరీలు పెట్టేసుకొని ఇల్లు 2 రూపాయలకు వచ్చేటోళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున 10-20 రూపాయలకు కూడా గొంతులు కోసే రకం ఇల్లది, అర్థమవుతుందా? అంటే ఏ లేదనా, నేను అట్లేం చేయలేదు, రేపు పొద్దున పోతాను కదా నా ఆఫీస్, రేపు వస్తా అని చెప్పిండు కదా మనోడు, వస్తా అని చెప్పినోడు రావాలే కదా. గంటకి అన్న ఇంకొక అర్ధగంట ఇంకొక గంట 700 వచ్చినాయి, ఇంకా 300 రాలేవు. ఇప్పుడు ఆడ నీకు ఎక్కువ తక్కువ వచ్చినాయి అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా హబ్బోలు పైసలు రిటర్న్ కొట్టేసేస్తారు, ఎక్కడైతే వచ్చినాయో ఆడ వాళ్ళకి రిటర్న్ ఇచ్చుకోరాబాయ్ అనేసి చెప్తారు, లేకపోతే అమెజాన్కి కంప్లైంట్ పెడతారు. వాళ్ళు నాకు ఇయ్యలేదనా, ఇంకా నేను నాకు ఒక 300 అవుతున్నాయనా, నాకు ఇంకొక 700 కావాలనా అని చెప్పి చెప్తున్నాడు వీడు. ఇక నేను చెప్పేసరికి కొంచెం సీరియస్ అయినా, ఇక్కడ వాళ్ళ హబ్ ఓనర్కి ఫోన్ చేసి కొంచెం సీరియస్ అయినా, ఇమీడియట్గా నాకైతే 1000 రూపాయలు వీన్ అకౌంట్ నుంచి అలా కొట్టించేసి ఆ స్క్రీన్ షాట్స్ అనేది నాకు ఎవరైతే హెల్ప్ చేసినారో వాళ్ళందరికీ షేర్ చేసిండు అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే డెలివరీ బాయ్స్ని చూడంగానే అయ్యో పాపం అలా అట్లా చేస్తారా అయ్యో అనుకునే బదులు కొంచెం అంటే అలర్ట్గా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం అనమాట. దండుపాలెం అనేది ఆ సినిమా అనేది ఊరికే డైరెక్టర్ ఏదో థాట్ వచ్చి రాగలేదు, అలాంటిది ఉన్నారు అలా చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టే ఈ స్టోరీ అనేది రాసిండ్రు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగానైనా రావచ్చు, డెలివరీ ఏనికి రావచ్చు, ప్లంబర్ లెక్క రావచ్చు, ఇంకెవరి లెక్కనైనా రావచ్చు, కరెంట్ ఓన్ లెక్క రావచ్చు, ఓన్ లెక్కనైనా రావచ్చు. దొంగలు చూడు రీ ఎట్లున్నారంటే నువ్వు కొంచెం కళ్ళు మూసి తెరిచే లోపు మాయం చేయాల్సింది మాయం చేసేసుకుంటుండు. నేను ఆ రోజు ఇంట్లుంటే ఈ కథ అంతా జరిగేది కాదు లేను, అంటే మనం చనువిచ్చినాం కాబట్టి వాడు చేసేసిండు అనమాట, అంటే సేఫ్ కాదనమాట. సో ప్రతి మనిషిని నమ్మడం కన్నా నమ్మకపోవడమే బెటర్.
సో దయచేసి ఈ వీడియోని పాజిటివ్ గా తీసుకోండి అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో అనేది నా లైఫ్ లో జరిగిన వీడియో అనేది వీడియో రూపకంగా చేసి నేను మీకైతే ఇస్తున్నాను. మీరు షేర్ చేసుకోండి ఈ వీడియో మీ వైఫ్ తోని గనుక మీ అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళతో అందరితోని పంపించుకోండి. వాళ్ళు చేసే నాకు ఓన్లీ 1000 రూపాయల స్కామ్ అయింది. ఒకవేళ రెండు ప్యాకేజీలలో ఏదో ఒక ప్యాకేజ్ మిస్ అయినా కానీ నాకు అమౌంట్ అనేది ఘోరంగా అయిపోతుండే. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ పెద్ద ఇష్యూ దాకా అయితుండే అనమాట. సో దయచేసి అలర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై. అండ్ ఫైనల్ గా ఏంటంటే ఈ వీడియోకి లైక్ కొట్టడం వల్ల నాకేం లాభం అంటే ఈ వీడియో ఇంకా కొంతమంది ఎక్కువ మంది చూస్తారనమాట. మీరు షేర్ చేయడం వల్ల ఎవరికైతే షేర్ చేసినారో వాళ్ళే చూస్తారు. లైక్ కొట్టడం వల్ల కొత్త వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో థ్యాంక్ యూ. మీ లైఫ్ లో ఇలాంటిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి.